సి అండ్ డిఎస్సి వెబ్సైట్ ఈ లెర్నింగ్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. సెర్చ్ బార్ లో ISMS అని ఎంటర్ చేయండి. అనేకమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. దాని నుంచి మనకు కమిషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అంటే వెబ్సైట్లో ఏమైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. డౌన్లోడ్స్, మన జీవోలు ప్రొసీడింగ్లు ఉంటాయి. ఆన్లైన్ సర్వీసెస్, మన డిజిటల్ క్లాసెస్ మానిటరింగ్ కానీ, టీచర్ ఐడి కార్డు ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ ఉంటుంది. ఈ లెర్నింగ్, ఇక్కడ ఈ లెర్నింగ్ ట్యాబ్ గురించి మనం చెప్పుకున్నట్లయితే, ఇది ఈ మధ్యనే ఒక ప్రత్యేకంగా విద్యార్థులకు ఉద్దేశించినటువంటి ట్యాబ్. మరి దీనిలో ఏమేమి ఉంటాయి ఒకసారి క్లిక్ చేసి చూద్దామా? క్లిక్ చేద్దాం. ఏమొస్తాయి? వీడియోస్, ఈ లెర్నింగ్ వీడియోస్. ఈ లెర్నింగ్ వీడియోస్లో తెలుగు మీడియం వీడియోలు ఉన్నాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వీడియోలు కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం క్లిక్ చేసి చూద్దాం. ఏమొస్తున్నాయి? టిక్ టాక్ లెర్న్ అనేటువంటి హెడింగ్తో కూడినటువంటి అనేకమైనటువంటి ఇంగ్లీష్ మీడియం వీడియోలు ఈ ప్లేలిస్ట్లో పొందుపరచబడి ఉన్నాయి. అంటే ప్లేలిస్ట్ ఏమిటి? తరగతి వారీగా, విషయాల వారీగా. ఇక్కడ చూడండి, గ్రేడ్ 10 మ్యాథ్స్, గ్రేడ్ 9 మ్యాథ్స్, ఇట్లా ఇంకా గ్రేడ్ 7 మ్యాథ్స్, గ్రేడ్ 6 ఇట్లా, ఇక్కడ చూడండి గ్రేడ్ 6 సైన్స్, ఇట్లా తరగతుల వారీగా, విషయాల వారీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మరాఠీ మీడియం, తెలుగు మీడియం, హిందీ మీడియం మరియు ఒడియా. మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చూసాం కాబట్టి తెలుగు మీడియం చూద్దామా? తెలుగు క్లిక్ చేయండి. ఏమొచ్చింది? టిక్ టాక్ లెర్న్ తెలుగు అనే బ్యానర్తో తెలుగు మీడియం సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్లేలిస్ట్లు ఓపెన్ చేద్దాం. ప్లేలిస్ట్లు అంటే ఏమిటి? తరగతుల వారీగా, విషయాల వారీగా ఈ యొక్క వీడియోలు పొందుపరచబడి ఉన్నటువంటి ట్యాబ్ అన్నమాట. మరి ప్లేలిస్ట్లో కూడా చూడండి, గ్రేడ్ 10 మ్యాథ్స్, గ్రేడ్ 2 మ్యాథ్స్, గ్రేడ్ 4 ఈవీఎస్, గ్రేడ్ 8 మ్యాథ్స్ ఇట్లా ఉన్నాయి. మనం ఒక ప్లేలిస్ట్ ఓపెన్ చేద్దాం, గ్రేడ్ 4 ఈవీఎస్. ఇక్కడ చూడండి, చెవి నుండి చెవికి, జియా ఏనుగు, అమృత కథ, ఇట్లా ఇల్లు ఎలా మారిపోయాయి, పర్వతాల నుండి సముద్రం వరకు, ఇట్లా అనేకమైనటువంటి వీడియోస్ ఆయా పాఠ్యాంశాలు వారీగా అమర్చబడి ఉన్నాయి. ఉపాధ్యాయులు మనము తయారు చేసిన వీడియోలు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కనిపించాలి అంటే మీరు ఆ సంబంధిత విషయ నిపుణులకు తమ యొక్క వీడియోలను మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 10th బయాలజీ సంబంధించి 10thbiots@gmail.com అనే మెయిల్కు మీ యొక్క వీడియోలను పంపించాల్సి ఉంటుంది. వీడియోలను పంపించేటప్పుడు 25 MB లోపు ఉంటే వీడియోలు నేరుగా వస్తాయి. 25 MB దాటితే వీడియోలు గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా వస్తాయి. కాబట్టి గూగుల్ డ్రైవ్ లింక్ని సెండ్ చేసేటప్పుడు వ్యూ అండ్ ఎడిట్ అనేటువంటి ఆప్షన్ని ఇవ్వాలి. అదేవిధంగా డిజిటల్ పాఠ్యాంశాలు తయారు చేసేవారు పాటించాల్సిన కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. లైసెన్సు సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ వాడరాదు. క్రియేటివ్ కామన్స్ సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా సోర్స్ యొక్క లింక్ తీసుకొని వారికి తగినటువంటి అట్రిబ్యూషన్ కూడా ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చినటువంటి వీడియోలను మెయిల్ ద్వారా పంపించినట్లయితే వాటిని స్క్రీనింగ్ చేసి సంబంధిత సైట్లోకి క్లాసుల వారీగా, విషయాల వారీగా అప్లోడ్ చేసి ఆయా టీచర్లకు తగిన గౌరవం ఇవ్వడానికి అవకాశం ఉంది.